యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ రమ్య భరద్వాజ ఆయుర్వేదిక్ క్లినిక్ ఈరోజు మనం ముందుగా తెలుసుకునే అంశం ఆహారం డైట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం టైం టు టైమ్ తినకపోవడం వల్ల ప్రాపర్గా నిద్రపోకపోవడం వల్ల శరీరానికి మనమే బాధ కలిగిస్తున్నామండి అట్లా చేయడం వల్ల ఏంటంటే మనము తర్వాత తర్వాత ఆరోగ్య సమస్యలు డెవలప్ అయిపోయి ఆ తర్వాత శరీరం మనల్ని బాధ పెడుతుంది సో మనం ప్రాపర్గా ఎలాంటి డైట్ తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ ఎలాంటిది తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా ఏంటంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ఎంత ముఖ్యమో దాంతోపాటు డైట్ కూడా అంతే ముఖ్యమండి మనం ఆ మెడిసిన్స్ వేసుకుంటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయలేదనుకోండి ఆ మెడిసిన్స్ వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమీ ఉండవు సో మెడిసిన్స్ రా వేసుకోవడంతో పాటు మనం డైట్ తీసుకోవాలి దాన్ని మనం పత్తి ఆహారం అంటాము అలాగే మనం డైలీ లైఫ్లో కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం దీంట్లో భాగంగా ముందుగా మనము ఎంటీ స్టమక్లో గోరువెచ్చని నీళ్ళు ఒక లీటర్ తీసుకోవాలండి దీనివల్ల ఏంటంటే మనకి మలబద్ధకము అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్రీగా మలబద్ధకం అనేది లేకుండా ఉంటుంది అసిడిటీ వల్ల ఏంటంటే బాగా గ్యాస్ అనేది పైకి ఇట్లా వస్తున్నట్టు సోర్ బెల్చింగ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం ముక్క ఒక చిన్న అల్లం ముక్క వన్ పించ్ రాక్ సాల్ట్తో కానీ లేదా తేనెతో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుందండి దీనివల్ల ఏంటంటే మనము క్యాన్సర్ అనే మహమ్మారిని కూడా మనం దూరంగా ఉంచవచ్చండి ఇది మధ్య సర్వే చేస్తున్నారండి సో దీనివల్ల మనం ఏంటంటే చాలా రకాలైన బెనిఫిట్స్ వస్తాయండి అల్లం తీసుకోవడం వల్ల ఆకలి మెరుగవుతుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది సో ఇది మనం డైలీ రొటీన్ లైఫ్లో వేడి నీళ్ళు కానీ అల్లం అనేది చాలా ఖచ్చితంగా తీసుకోవాల్సిందండి మరి ఇంకా వచ్చేసి మనం అలబంద కలబందగా తీసుకుంటాం కదండి కలబంద కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే లేడీస్కి మెయిన్గా పరిగడుపునే కలబంద తీసుకోవడం వల్ల లేడీస్కి సంబంధించినటువంటి పీసీఓడి ప్రాబ్లం కానీ నెలవారీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తలెత్తకుండా ఉంటాయి మనం ఈరోజు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్ వీటి గురించి తెలుసుకుందాం ఇందులో భాగంగా ముందుగా మనం దానిమ్మ దానిమ్మ గురించి తెలుసుకుందామండి దీంట్లో ఏంటంటే దానిమ్మ హృదయానికి చాలా మంచిది అది ఎలా అంటే మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది ఒక్కటే కాకుండా ఏంటంటే దీని జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి డయేరియా తర్వాత డీసెంట్రీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి డిహైడ్రేషన్ అవుతుంది కదండి దీని జ్యూస్ తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది సో మనకి దానిమ్మ మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రూట్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరి అండి ఉసిరి ఫ్రూట్ అని అనుకోవడం ఏంటండి అని అంటారా ఫ్రూట్ దీనివల్ల చాలా రకాలైనటువంటి లాభాలు మనకి ఉన్నాయండి దీన్ని ఉసిరి పొడిని మనము నైట్ పడుకునే ముందు వేడి నీళ్ళతో కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం అనే దాని నుంచి మనము చాలా దూరంగా ఉండొచ్చు ఎట్లా అంటే మంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం తోటి ఫీల్ అవుతున్నారు ఎలా చేసే తగ్గుతుంది అనేది ఇది డైలీ మనకి ప్రాబ్లం ఉందండి రొటీన్ లైఫ్లో దీన్ని నుంచి మనము ఉసిరి తీసుకోవడం వల్ల దీన్ని మనం దూరంగా ఉంచవచ్చు ఇంకా ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మనకి కండ్లకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి కంటికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయి ఉసిరి పొడిని పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ద్రాక్ష ఈ ద్రాక్ష అనేది మెయిన్గా అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఈ వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి అధిక దాహం వేసినప్పుడు ఇది తీసుకోవడం వల్ల దాహాన్ని క్షమిస్తుంది అండి ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఫోలిక్ యాసిడ్ తర్వాత విటమిన్ సి కాపర్ ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ మనం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాము డ్రై ఫ్రూట్స్లో బాదాం అండి బాదం నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నపిల్లల్లో ఈ బాదం తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మంచిగా మెరుగుపరుస్తుందండి అంతేకాకుండా ఇందులో వచ్చేసి మనకి మంచి మెగ్నీషియం కానీ తర్వాత విటమిన్ ఈ అనేది అధికంగా ఉంటుంది మనకి మనం ఉన్న భారతదేశ సాంప్రదాయంలో ఖర్జూరండి ఈ ఖర్జూర్ చాలా సా వాటిలో ఉపయోగిస్తాము కాకపోతే దాని వెనుక ఉన్న ఆరోగ్యపరమైన రహస్యం ఏంటిది అనేది చాలామందికి తెలియదు అదేంటంటే దీనివల్ల మనకి ఐరన్ హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఇది మనం ఎండు ఖర్జూరు డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి ఆడవారు ఉదయం నుంచి రాత్రి వరకు చాలా పనుల్లో చాలా బిజీగా ఉంటారు తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి చాలా అలసిపోతుంటారు అలసిపోవడం వల్ల వెంటనే ఆ నీరసాన్ని పోగొట్టడానికి పాలు ఒక ఐదారు పచ్చి ఖర్జూరులని కలిపి జ్యూస్ లాగా చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి సో ఇది మనం గుర్తించాల్సిందండి ఖచ్చితంగా మన డైలీ లైఫ్లో బాదాము ఖర్జూరు ఇలా తీసుకోవచ్చు ఇంకేంటంటే అంజీర్ అంజీర్ కూడా మనకి బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది చాలామందికి అది అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంట్లో మనం అంజీర్ బదులు ఖర్జూర్ యూజ్ చేసుకున్నా పర్లేదండి సో మనం ఈ రకంగా అరటి పండ్లు తీసుకోవడం వల్ల ఏంటంటే అధిక రకం అధికంగా క్యాలరీస్ వస్తాయండి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది చిన్నపిల్లల్లో ఇది బరువు పెరగడానికి చాలామంది దీన్ని డైలీ డైట్లో యూజ్ చేస్తుంటారండి కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దీన్ని డైలీ పిల్లలకు తినబెట్టడం వల్ల ఏంటంటే కఫం అనేది వృద్ధి చెందుతుంది ఆ కఫం అనేది వృద్ధి చెందకుండా చూసుకోవాలి ఎలా అంటే తలస్నానం చేసిన తర్వాత పెట్టొద్దండి చిన్నపిల్లలకి మళ్ళీ నైట్ టైంలో కూడా పెట్టకూడదు ఫీవర్ ఎస్పెషల్లీ ఫీవర్ ఉన్న టైంలో అరటి పండును అస్సలు పెట్టరాదు నార్మల్ రెగ్యులర్గా వచ్చేసి ఆఫ్టర్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో ఎప్పుడు తీసుకున్నా పర్లేదు కానీ నైట్ టైంలో మాత్రము తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం అరటి పండును అస్సలు మనం ఉపయోగించకూడదండి దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా కోల్డ్ తర్వాత కాఫ్ ఇవన్నీ వస్తాయి సో మనం ఏంటంటే అరటి పండును మ్యాక్సిమం మనము వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇవ్వద్దు నార్మల్గా ఎప్పుడు ఇచ్చినా కానీ డే టైం కొంచెం సన్లైట్ ఉన్న టైంలో తీసుకుంటే ఏంటంటే కఫం అనేది వృద్ధి చెందదు అండి నెక్స్ట్ వచ్చేసి మనం ద్రాక్ష గురించి తెలుసుకుందాం ద్రాక్ష వచ్చేసి దాంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ వాటర్ కంటెంట్ వల్ల మనకి ఏంటంటే ఎండాకాలంలో మనకి దాహం నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది ఈ ఫ్రూట్ ఇంకా ఈ ఫ్రూట్లో ఏంటంటే మనకి వచ్చేసి వైటమిన్ సి కానీ తర్వాత ఐరన్ తర్వాత మినరల్స్ అనేటివి కూడా చాలా అధికంగా ఉంటాయి నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి బాదం అండి నానబెట్టిన బాదాం తీసుకోవడం వల్ల చాలా శక్తి వస్తుంది అంతేకాకుండా చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అయ్యేటట్టు చేస్తుందండి దీంట్లో ఇంకేంటంటే వైటమిన్ ఈ వచ్చేసి తర్వాత మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది మనం డైలీ లైఫ్లో మనకు శరీరానికి కావాల్సింది ఏంటండి ఐరన్ కాల్షియము ఇవి ఎక్కువగా కావాలండి సో ఐరన్ ఎక్కువగా ఉండేది ఎందులో అనంటే మనకి ఖర్జూర్లో ఎక్కువగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో ఖర్జూర్ ఖర్జూర్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి దాని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే అది తీసుకోవడం వల్ల మన బాడీకి సరైన మోతాదులో ఐరన్ అనేది వస్తుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది అండి ఎలా అంటే డైలీ ఒక ఖర్జుని ఖచ్చితంగా ఇవ్వాలండి ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి సరి అయిన మోతాదులో ఐరన్ అందుతుంది అంతేకాకుండా ఆడవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం చాలా వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి నీరస పడుతుంటారండి అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే పాలు ఒక ఐదారు పచ్చి ఖర్జులు రెండు కలిపి జ్యూస్గా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే బాడీకి మంచిగా ఐరన్ అనేది కూడా వస్తుంది సో ఇది ఖచ్చితంగా మనం రెగ్యులర్ డైట్లో తీసుకోవాల్సింది ఏంటంటే బాదం ఒకటి మరియు ఖర్జూర్ ఒకటి తీసుకోవాలండి అంజీర్ అంజీర్ కూడా మనకి ఐరన్ని ఇంప్రూవ్ చేస్తుందండి ఐరన్తో పాటు మన బాడీకి ఏంటంటే కాల్షియం ఒకటి కూడా అవసరం అండి కాల్షియం తీసుకోవడానికి మరి ఏమైనా ఏమేమి తీసుకోవాలి అంటే పాలు పాలు పెరుగు ఖచ్చితంగా తీసుకోవాలండి పాలకు సంబంధించిన పదార్థాలన్నింటిలోనూ అంటే పన్నీరు వీటన్నిటిలోనూ కూడా మనకి సరి అయిన మోతాదులో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం ఖచ్చితంగా తీసుకోవాలి దానివల్ల ఏంటంటే మన ఎముకలు అనేటివి చాలా బలంగా ఉంటాయి కాల్షియం అనేది దంతాలకి కానీ మన వెంట్రుకలకి కూడా ఖచ్చితంగా అవసరమైనటువంటి ఎలిమెంట్ అండి సో వీటిని ఖచ్చితంగా మనం పాలు తీసుకోవడానికి కొంచెం వెనకాడతారు ఖచ్చితంగా వాటిని తీసుకోవాల్సింది సో ఇప్పటివరకు మనము ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వాటి గురించి తెలుసుకున్నాం కదండి మరియు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వచ్చేసి వెజిటేబుల్స్ తర్వాత లీఫీ వెజిటేబుల్స్ గురించి పప్పు ధాన్యాల గురించి మనం తెలుసుకుందాం subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile